नमस्ते वेलकम टू एवन टीवी तेलुगु न्यूज़ इक विवरालकु वेल्ते अनंतपुरम जिल्ला कामदूरु मंडल केंद्रंलो वैएसआर ईबीसी नेस्तं पथकं लब्धिदारुलकु चेक्कुलनु एमएलए वशिष्ठ चरण पंपिणी चेशारु ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన 162 మందికి 24,30,000 రూపాయల చెక్కును అందించారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగరాజు, ఎంపీపీ తిమ్మరాజమ్మ, వైఎస్ఎంపీపీ రాష్ట్ర ఫోక్ డైరెక్టర్ బాబురెడ్డి, రైతు జిల్లా కార్యదర్శి నీళ్ల శంకరప్ప, మండల గవర్నర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. आये एपड़ी आर्थिक कल्याण सर्पंच वैस कौनस मुनपल चर्मेशन फा प्रति अलगे నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ అరవింద్ రోడ్డుపై బైఠాయించారు. ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనకు వెళితే గొడవలు అవుతాయని పోలీసులు అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు ఆయన. మరోవైపు ఆలూరు బైపాస్ సమీపంలో ఎంపీ కాన్వాయ్ రాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాక్టర్ టైర్లు అడ్డుపెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయరెడ్డి, నిజామాబాద్ బీజేపీ కార్పొరేటర్లు, ఆర్మూర్ కౌన్సిలర్ కొంత మురళి, నరేష్ బాలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమ్మకం కొట్లాడితే నమ్మకం ఏం చేస్తున్నారు? నేను ఎందుకు నా నియోజకవర్గంలో నాకు ఇష్టం ఉన్న ఊర్లోకి వెళ్ళి నేను పోతాను? ఈ గాడిదలు అండి, గులాబీ గాడిదలు, వాళ్ళకి కాకి లేని మద్దతు నాకు అర్థంగా ఏ రకంగా ఇది సమర్థించుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ మాకు తెలియాలి. అది మాకు తెలియజేసే వరకు, కార్యకర్తలందరికీ రక్షణ వచ్చే వరకు, బీజేపీ కార్యకర్తల రక్షణ పోలీస్ వాళ్ళు తీసుకునే వరకు రెస్పాన్సిబిలిటీ మేము ఇక్కడికి కదిలేదు లేదు. మెదక్ జిల్లా రామాయంపేటలో క్రైస్తవ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎల్లెందుల మాణిక్యంను ఎన్నుకున్నారు. 35 మంది పాస్టర్లతో కొనసాగుతున్న క్రిస్టియన్ అసోసియేషన్ ప్రజలకు చేరువై దేవుని సేవలు అందించాలని మాణిక్యం కోరారు. అనంతరం ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులు నూతన అధ్యక్షుడిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు నెల్సన్, కర్ణాకర్, అశోక్, డేవిడ్ థామస్, రత్నం, దేవదాస్, యేసుదాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంపేట రీజనల్ పాస్టర్ ఫెలోషిప్ లో నాతో జత సేవకులకు ప్రత్యేకంగా వందనాలు. ఈ దినము నన్ను ప్రేమించి నూతన కమిటీలో రామంపేట ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నందుకు ఫెలోషిప్ లో ఉంటున్న దైవజనులందరికి వందనాలు. మరి ఈ నూతన కార్యవర్గంలో మరి ప్రతి ఒక్కరు మాతో కలిసి ప్రభు సేవలో పనిచేయాలని, మరి ప్రతి కమిటీలో ప్రతి పనిలో బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు మాతో కలిసి సహకరిస్తారని మేము కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రామంపేట రీజనల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడానికి దేవుడు సహాయం చేశారు. పోయిన 3 సంవత్సరము అద్భుతకరంగా రామంపేట మండలంలో ఉన్న ప్రతి సేవకులు ప్రతి నెలలో ఒకసారి కలుసుకోవడానికి, అనేక ప్రత్యేకంగా కరోనా సమయంలో అనేక జీవకారుణ్య ప్రవర్తనలు చేయడానికి రామంపేట ఫెలోషిప్ ద్వారా దేవుడు సహాయం చేశారు. ఇంకను నూతన కమిటీ ద్వారాను అనేకమైన కార్యాలు చేయడానికి మేము ఆశపడుతున్నాం. క్రైస్తవ సమాజం యొక్క ఐక్యత, అదేవిధంగా ప్రొటెక్షన్, కాపుదల, ఈ విషయాల గురించి అనేక కార్యాలు చేయడానికి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి అనుబంధ దేవాలయమున శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. వేములవాడ పట్టణ నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండటంతో భక్తుల రాక పెరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓటు హక్కును వినియోగించుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో యువత ముందుండాలని తహసీల్దార్ నక్కా శ్రీనివాస్ అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని ఎంఆర్ఓ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దివ్యజ్యోతి, సీనియర్ అసిస్టెంట్ సృజన, జూనియర్ అసిస్టెంట్ బాలు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఆనంద్, దిలీప్, విఆర్ఓలు అసిరెడ్డి, తిరుపతి శ్రీనివాస్, రాజు, శ్వేత పాల్గొన్నారు. బీరువుల కార్య బీరువుల దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మా కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరిగింది. యాక్చువల్గా ఈ ఓటర్ లిస్ట్ అనేటువంటిది 1/1/2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళను ఆధారం చేసుకొని క్రియేట్ చేసుకొని వాళ్ళని పబ్లిష్ చేయడం జరిగింది. దాంతో భాగంగా అందరికీ మరొక విషయం ఏంటంటే ఈ కంటిన్యూషన్ అప్డేషన్లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు దరఖాస్తు చేయొచ్చు. దాంట్లో ECI.gov.in సైట్లో కానీ NVSP.in సైట్లో కానీ చేయొచ్చు. అదేవిధంగా అదర్వైజ్ మీరు మీ డిఎల్ఓ గారికి ఆ దరఖాస్తు ఇచ్చినా కూడా వారు స్వీకరించి దరఖాస్తు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క వయసు ధృవీకరణ పత్రము కావాలి. దాని కొరకు మీ 18 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ధృవీకరణ పత్రం కావాలి. అదేవిధంగా ఏదైనా నివాసం ఉండడానికి కొరకు ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఈ రెండు ధృవీకరణ పత్రాలు తీసుకుని దరఖాస్తు సమర్పించినట్లయితే ఫార్మ్ 6లో వచ్చేసినట్లయితే మేము దాన్ని ఎన్రోల్ చేసి నమోదు చేయడం జరుగుతుంది. 3 రోజుల్లో దొంగతనాన్ని ఛేదించి చోరీ చేసిన మైనర్ బాలరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సిఐ కనకారావు. పోలీసుల కథనం ప్రకారం కృష్ణా జిల్లా నందిగాపులో ఈ నెల 22న కాకాని నగర్ లో నల్లని శ్రీనివాస్ ఇంట్లో దొంగతనం జరిగింది. బంగారం, వెండి వస్తువులతో పాటు దాదాపు 2,49,000 రూపాయల విలువ గల వస్తువులను దొంగలు చోరీ చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన సిఐ కనకారావు తన సిబ్బందిని వివిధ బృందాల ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. 2 రోజుల్లో చోరీ చేసిన 5 మైనర్ బాలలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేశారు. వీరు 8వ తరగతి చదువుతున్నారు. ఎస్ఐలు పండుదర, సురేష్ కేసు ఛేదనలో కీలక పాత్ర వహించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ గోపాల్, నవీన్ లకు రివార్డు అందజేశారు సిఐ కనకారావు. ఈ నెల 22వ తారీఖున నల్లాని శ్రీనివాసరావు గారు అనే ఆయన తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. దాంట్లో 64 గ్రాముల విలువ చేసే 4 బంగారపు గాజులు, 3 బంగారపు రింగులు, అదేవిధంగా కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ కొన్నట్టు రిపోర్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో ఇచ్చిన రిపోర్ట్ మీద మేము అండర్ సెక్షన్స్ 457 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి మా కృష్ణా జిల్లా ఎస్పీ సార్ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా నందిగామ డిఎస్పీ సార్ శ్రీ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నందిగామ సీఐనని నేను, మా ఎస్ఐస్ సురేష్, పండు దొర గారు వారితో, అదేవిధంగా మా సిబ్బంది సహాయంతో ఈ యొక్క కేసుని చేర్చడం జరిగింది. ఈ కేసులో జువెనైల్ డెలిక్వెంట్స్ విత్ లా ఉన్నారు. అందువల్ల వారి యొక్క పేర్లు మనం డెలిబరేట్ చేయట్లేదు. 8వ తరగతి చదువుతున్న 5 పిల్లలు ఈ యొక్క దొంగతనం చేసినట్టుగాను మేము గుర్తించడం జరిగింది. వారి వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ 64 గ్రాములు బంగారం, దట్ ఈజ్
నాలుగు గోల్డ్ బ్యాంగిల్స్, మూడు రింగ్స్, సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది. విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధి మండల పరిధిలోని పురుషోత్తపురం జ్యోతినగర్లో చెరువుని కొందరు కబ్జా చేసి రేకుల షెడ్ నిర్మాణం చేశారు. దీనిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత అధికారులు ఉదాసీన వైఖరితో చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరిట సాగుతున్న భూ కబ్జాల వెనుక భారీగానే నగదు చేతులు మారుతున్నాయని ప్రచారమవుతుంది. అయితే దీనిపై తహసీల్దార్ రామారావుని వివరణ కోరడగా ఆక్రమణలు అన్ని వాస్తవాలు కాదన్నారు. ఇప్పటికే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని తగు విచారణ జరుగుతుందన్నారు. అక్రమాలు జరిగితే తగు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కృష్ణరేఖ మరిది ఏప్రిల్ జీరోనికి ఇక్కడ నుంచి అదేం ఉరుగుతుంది, ఏప్రిల్ కింద పండించుకుంటాను. మా తాత తాత కాడి మా తాత తాత కాడి నుంచినట్టు 10 అంకసార్లు 11 అంకసార్లు అట్ట మా అలా పోట్లాడినాం. మాకు పోను మా భూమి అంతా తీసుకుంటారు. మాకు ఎటు ఒక 10 ఎంట్లు భూమి ఇవ్వాలని ఇచ్చినారు పదవులు. మీరు ఎక్కడ కొనుక్కోండి కానీ ఇక్కడ మాత్రం ఇవ్వమని. ఇటీవల కాలంలో 11లో 7 సర్వే నెంబరు కృష్ణరాయపురం చెరువు అది మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 7 ఎకరాలు 20 సెంట్లు. దాంట్లో ఈ మధ్యకాలంలో కొత్తగా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వచ్చాయని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. ఐ హావ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ విఆర్ఓ అండ్ ఫీల్డ్ స్టాఫ్ టు రిమూవ్ ది ఎంక్రోచ్మెంట్స్. రీసెంట్ ఫాస్ట్గా సర్వే నెంబర్ 17లో కూడా ఎంక్రోచ్మెంట్స్ అయినప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి స్క్రీన్లో కూడా కొంత కొత్త ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్యకాలంలో రాత్రిపూట కన్స్ట్రక్షన్ చేసిన దృష్టికి వచ్చింది. దాని మీద సమగ్ర విచారణ జరిపి పూర్తిగా రిమూవ్ చేయడం జరుగుతుంది. విఆర్ఓ అయితే కారు తీసుకున్న ఆరోపణలు వస్తున్నాయి సార్. ఆరోపణలు అనేది వాస్తవం కాదు. ఈ విఆర్ఓ పాత్ర ఇందులో ఏమైనా ఉన్నట్లయితే విఆర్ఓ ఆల్రెడీ షోకేజ్ నోటీస్ ఇచ్చాము, దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గుడివాడ పర్యటనకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందాన్ని నందమూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరులో పోలమాంబ అమ్మవారిని శాసనసభ్యులు పీడిక రాజన్నదొర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సంబర పోలమాంబ మొదటి రోజు జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయానికి విచ్చేసిన వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బందోబస్తు ఏర్పాట్లను పట్టణ సి అప్పలనాయుడును అడిగి ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. తూర్పు కాపు కుల సమస్యల పరిష్కారం దిశగా దశలవారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఆత్మగౌరవ చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు ఆయన శ్రీకాకుళంలో మీడియా సమావేశంలో తెలిపారు. అత్యధిక జనాభాగా ఉన్న కాపులను జాతిని ఎదగనివ్వకుండా అన్ని రాజకీయ పక్షాలు అణచివేస్తున్నాయని చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏపీ టీకేఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతివాడ గిరీశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు నాయుడు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పరంజిత్ కుమార్ పాల్గొన్నారు. మన
మరింత ముందుకు తీసుకొని వెళ్ళి అందరం సరదాగా ఐక్యతగా ముందుకు వెళ్ళి మన తూర్పు కాపు సంక్షేమ సంఘంలో ఉన్న ఇబ్బందులను మన గవర్నమెంట్ వాళ్ళతో అనుకూలంగా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దృష్టికి అనేక రూపాల్లో తీసుకోవడం జరిగింది అయినప్పటికీ మా సమస్యల పట్ల ఒక కార్యాచరణ తీసుకోకపోవడం అన్యాయం దుర్మార్గం ఏదైతే తూర్పు కాపులు ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలకు అనేక పార్టీల అధినేతలకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ గాని సమస్యలతో కూడుకున్నటువంటి విజ్ఞాపన పత్రాలను స్వీకరించినటువంటి అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంశాలను క్రోడీకరించి ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఎప్పుడు కూడా కార్యాచరణ తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నందున రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూర్పు కాపుల ఆత్మగౌరవ చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। కృష్ణా జిల్లా మైలవరం జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు అంశాలపై పోటీలు నిర్వహించారు। అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాశ్ సర్టిఫికెట్లు అందించారు। తహసీల్దార్ రోహిణి దేవితో కలిసి సీనియర్ సిటిజన్లను సత్కరించారు। ఈ కార్యక్రమంలో అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు। జిల్లా పరిషత్ టెరిటోరియల్ కౌన్సిల్ మెంబర్ అవ్వచ్చు, ఒక సర్పంచ్ అవ్వచ్చు, ఒక ఎంపీపీ అవ్వచ్చు, అవునా కదా? మనలో నుంచే అయితే ఈ రూమ్లో నుంచి కూడా అవ్వచ్చు, లేదంటే మన మధ్యలో నుంచే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ కానీ వార్డ్ మెంబర్ కానీ ఎవరైనా కూడా మీకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా। ఇవి గవర్నమెంట్ నిర్ధారిస్తుంది, లేదంటే గవర్నమెంట్ పాలసీల ప్రకారం వీళ్ళంతా మాస్క్ వేసుకున్నారు కదా, వేసుకున్నారు లేదా? ఎందుకోసం వేసుకున్నారు? ఇది ఒక పాలసీ పెట్టారు, అందరూ కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి, కరోనా ఉంది కరెక్టే, మీకు రూల్ పెట్టకపోతే వేసుకోవడం చాలా ఉంది, మాస్క్ వేసుకోకపోతే ఫైన్ వేస్తారు। బట్ ఈరోజు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి అందరికీ కూడా ఓటు వేసే హక్కు కల్పించబడింది, ఆ ఓటు ద్వారా మంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి అవకాశం కల్పించబడింది। మీ అందరికీ ఓటు గురించి బాగా తెలుసు, ఆ తెలిసిన విషయాన్ని మరొకసారి నేను కన్సాలిడేట్ చేయడం కోసం, ఆ తెలిసిన విషయాన్ని మరొకసారి దృఢపరచడం కోసం ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది। ఇవి బిల్టిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్। నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్।